మిమ్మల్ని త్వరగా రండి. మీ మర్దలు మన కోసం రకరకాల వంటలు చేసింది, చూసి దరిద్రగాని రండి. నిజంగానా? ఇది చికెన్ మంచూరియా అంట. ఇదా? ఇదేదో పొలాలకి సెరువులా ఉందే. చిన్న అదృష్టవంతుడు ఉళ్ళలేడు. తాను గాని ఈ వంటలు తినుంటేనా? దీన్ని కాదు, దీన్ని కన్నా దీని బాబునాలి. ఏదమ్మా మరదలా, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చు. ఆహా, ఏం కలరా బాబు, వెంట మోహన్ తప్ప పెద్ద వంట చేసింది. అసలు ఇవన్నీ తినడానికేనా? అచ్చోలియనాకా, విలేజ్ లో పేరుతో పిలకలు చేసుకునే దానికి 5-star డిషెస్ గురించి ఏం తెలుసు? ఓ గాడ్, అన్బెరబుల్! కమ్ ఆన్, లెట్స్ గో టు యువర్ రెస్టారెంట్. కష్టపడి చేసిందక్క, తిని చూసి చెప్పండి అక్క, కథ వెళ్ళిపోకుండా అక్క. ఒక్కసారి వెధవ సంతాని అదండి, చూసిన బాగా ఆకలిగా ఉంది, వడ్డించమ్మా. అది కాదు పదయ్యా, నాయుడు మళ్ళీ ఇవన్నీ వండించి పెట్టి పెట్టి. నాయుడు 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 అనుకమ్మా, అన్నమయ్య గారు వడ్డించమ్మా. ఇవన్నీ తింటావా? తింటాను. వడ్డించమ్మా. అది కోడి కోడి కోడే అయితే ఏంటి? పెట్టి పెట్టి పెట్టు. నువ్వెలా వంట చేస్తే నా ఆరోగ్యం పాడవటం ఖాయం. మంచిగా లేదని ఎవరు చెప్పారమ్మా? నువ్వెంత బాగా వంట చేస్తే నేను ఎక్కువ తింటాను, ఎక్కువ తింటే లావెక్కిపోతాను, లావెక్కిపోతే హార్ట్ అది ఇది ప్రాబ్లమ్స్. అవును తల్లి. అన్నం తిన. కోడి వేపుడా? జర కూసును నువ్వు పోతని రాదు పెద్దయ్యా, నువ్వు కూడా నా లెక్క మాట్లాడుతున్నావులే. లేదమ్మా, సరదాగా నేను నవ్వించాలి మాట్లాడాను, కూర్చుని తినమ్మా. పెద్దవాళ్ళు ముందు కూర్చుంటే మంచిగా ఉంటది. అయితే నేను లేచి కూర్చుని పెద్ద 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 తిను. ఏంటమ్మాది తొక్కు 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 తొక్కు? ఎర్రకారం తొక్కు పెద్దయ్యా, నేనే నూరుకున్నా. ఇన్ని కూరలు ఉండగా కారంతో తింటే ఏంటమ్మా? ఈ తెలవదు పెద్దయ్యా, మొదటి ముద్ద ఎవకారు తొక్కుతే లేపితే ఉంటది చూడు. ఈ తొక్కు ముందు కోళ్ళని బాగా దూరు పెద్దయ్యా. అంత బాగుంటుందా? అయితే నాకు కొంచెం పెట్టమ్మా. మంచిగా నాలే పెద్దయ్యా, అలవాట్లేని వాళ్ళకి ఇట్లా తింటే ఒడ్డురు పడ్డ చాపల్ లెక్క గిలగిలగలు కొట్టుకుంటారు. బాగుందమ్మా బాగుంది. వంట వార్పు అన్నీ బాగున్నాయి గాని నీ ఓర్పే నాకు నచ్చలేదు. నువ్వు ఇంటి కోడలవే కదా, వాళ్ళు కావాలని నిన్ను అవమానపరుస్తుంటే నువ్వెందుకు భరిస్తున్నావు? ఈ ఇంటి పనులని ఎందుకు చేస్తున్నావు? ఊకో పెద్దయ్యా, నేను నాన్న పదవాళ్ళుగా చేస్తున్నాను. అన్నలసిన బావాలకి అక్కలసిన తోడుకోడలకి సేవ చేస్తున్నాను. ఒక మాట అంటే పడతాను, దీంట్లో తప్పేంది పెద్దయ్యా? లేదమ్మా, తప్పేమీ లేదు, నాకిప్పుడే తెలిసింది. ఏంది పెద్దయ్యా? కూతురు లేని లోటు. ఏమైంది? వామిటు అంతే.